సుకన్యా తన స్నేహితురాలికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బిడ్డను తన సొంత బిడ్డగా చూసుకొని పెంచుతూ ఉంటుంది. ఆమె పాగతో రగిలిపోతూ అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ నాగిని, నాగిని తల్లి ఇద్దరు అడవిలో తిరుగుతూ ఉండగా ఒకరోజు సుకన్య స్నేహితురాలిని చంపిన ఆ వ్యక్తి మరియు అతని స్నేహితుడు ఇద్దరు అక్కడికి వస్తారు. ఆ వ్యక్తి తన స్నేహితుడితో, చూడు మిత్రమా, కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న నాగజాతి కన్యని, ఆమె భర్తని ఇద్దరిని చంపి వాళ్ల దగ్గరున్న నాగమణిని సొంతం చేసుకున్నాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి గాను ఆ మంత్రగాడు చెప్పినట్టుగా రెండు నాగినిలు ఇక్కడ తిరుగుతున్నాయని తెలుసుకున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ మనం నాగమణిని సొంతం చేసుకోవాలి. వచ్చిన డబ్బుని ఇద్దరం సమానంగా పంచుకుందాం. అందుకతను, సరే మిత్రమా, ఖచ్చితంగా చేద్దాం, తొందరగా వెతుకు, ఆ నాగినిలు ఎక్కడున్నాయో అని చెప్పి వెతుకుతూ ఉంటారు. వాళ్ల సంభాషణంతా వింటున్న రెండు నాగినిలు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ, చెప్పాను కదా, వాళ్ల చావుని వాళ్లే వెతుక్కుంటూ వచ్చారు. ఈ రోజు మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. తప్పకుండా అమ్మా, పెంచిన తల్లి రుణాన్ని, కన్న తల్లి పగని తీర్చుకునే మంచి సమయం వచ్చింది, దాన్ని ఎలా వదులుకుంటాను అని ఆ తరువాత ఇద్దరు పాము రూపంలోకి మారిపోతారు. ఆ ఇద్దరు వేరువేరుగా తిరుగుతూ ఉంటారు. అప్పుడక్కడున్న వ్యక్తికి ఆ పాము కనిపిస్తుంది. వెంటనే అతను తన చేతిలో ఉన్న గన్ తీసి దాన్ని పేల్చటం మొదలెడతాడు. ఆ పాము అతని నుండి తప్పించుకొని అతని ముందు ప్రత్యక్షమై నాగిని రూపంలోకి మారుతుంది. ఆమె ఏడుస్తూ, నన్ను కాపాడండి, ఎవరో వ్యక్తి నన్ను తరుముతున్నాడు, మా వైపు తూటాలు విసురుతున్నాడు, దయచేసి నన్ను కాపాడండి అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. ఆ వ్యక్తి తన మనసులో, ఈ నాగినికి ఎవరు దాడి చేస్తున్నారో అర్థం కాలేదనుకుంటాను అనుకుని తన దగ్గరున్న గన్ని జాగ్రత్తగా దాస్తాడు. ఆ తరువాత అతను ఆమెతో, ఎవరా వ్యక్తి, ఎందుకు నీ వెంట పడుతున్నాడు? అతనెవరో నాకు తెలీదు, దయచేసి నన్ను మాత్రం మీరు కాపాడండి, మీకు పుణ్యం ఉంటుంది, దానికి బహుమతిగా నా నాగమణిని మీకు ఇచ్చేస్తాను. అప్పుడు అతను చాలా సంతోషిస్తూ, ఇలాంటి మంచి అవకాశం ఎప్పుడు నాకు లభించదు, నా స్నేహితుడే ఈమె పైన దాడి చేశాడని నమ్మించి వాడిని చంపేసి వాడి అడ్డు తొలగించుకుంటాను. ఆ తరువాత నాగమణిని నా సొంతం చేసుకుని డబ్బు సంపాదిస్తాను అని అనుకుంటాడు. ఏమైంది, అలా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, పద, మరి మా విత్తికుడున్నాడు వెతికి వాడి అంటు చూద్దాం. సరే పద అంటూ అతన్ని తీసుకెళ్తుంది నాగిని. ఇద్దరూ కలిసి తన స్నేహితుడిని వెతకడం ప్రారంభిస్తారు. ఇంతలో అతని స్నేహితుడు కనిపిస్తాడు. అదిగో నాగిని, వాడి కదా, వాడిని చంపుదాం అంటూ అతనిపై వెనక నుండి దాడి చేస్తాడు. రే సంతోష్, ఎందుకు నన్ను కొడుతున్నావు, నేనేం చేశాను, దయచేసి నన్ను వదిలిపెట్టరా. ఎవర్రా సంతోష్, ఎవరనుకొని నన్ను పిలుస్తున్నావు, అసలెవరు నువ్వు? అన్యం పుణ్యం ఎరుగని నాగిని చంపాలనుకుంటున్నావా, నీ ప్రాణాలు తీస్తాను అంటూ బలంగా పట్టుకుంటాడు. వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుండి తప్పించుకుని పరుగులు తీస్తూ ఉండగా సుకన్య అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆ వ్యక్తి సుకన్యతో, నన్ను క్షమించండి తల్లి, మీరే నన్ను నా స్నేహితుడి నుండి కాపాడాలి, వాడి వల్లే నేను ఇక్కడికి వచ్చాను, మీ దగ్గర ఉన్న నాగమణిని సొంతం చేసుకోవడానికి, అంతేకాని మీ ప్రాణాలు తీసేంత దుర్మార్గుణ్ణి కాదు, ఇప్పుడు వాడు నాపై తిరగబడుతున్నాడు, మీరే నన్ను కాపాడాలి. భయపడకు, నేనున్నాను కదా, నేను నీకు సహాయం చేస్తాను అంటుంది నాగిని. ఇంతలో మరో నాగిని, సంతోష్ ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తారు. సంతోష్ సుకన్యతో, నాగిని, వాణ్ణి చంపేయాలి, ఇదిగో నా పక్కన నాగినిపై దాడి చేశాడు, వాణ్ణి వదిలేస్తే మిమ్మల్ని బ్రతకనివ్వడు. అప్పుడు ఆ వ్యక్తి చాలా కంగారు పడుతూ, అంత అబద్ధం, అబద్ధం చెప్తున్నాడు అని ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలో సంతోష్ తన చేతిలో ఉన్న గన్ తీసి తన స్నేహితుణ్ణి కాల్ చేస్తాడు. ఆ వ్యక్తికి తూటా తగిలే కింద పడిపోతూ, నమ్మక ద్రోహి, డబ్బు కోసం స్నేహితుడిని కూడా చూడకుండా నన్ను చంపేస్తావు కదా, ఈ పాపం ఊరికే పోదురా, అమ్మ నాగిని వద్దు, విని అస్సలు వదిలిపెట్టద్దు, వదిలిపెట్టద్దు
అంటూ మరణిస్తాడు. అప్పుడు సంతోష్ సుకన్యతో, అమ్మా వాడు చెప్పింది ఏది నమ్మకండి, ఇప్పుడు మీకు సంతోషమే కదా, వాడి నుండి నేను మిమ్మల్ని కాపాడాను. అప్పుడు మరో నాగిని, చాలా మంచి పని చేశావు, నువ్వు అన్నట్టుగానే నాగమణి నీకు సొంతం చేస్తాను అని చెప్పి నాగమణిని అతనికి ఇస్తుంది. ఆ నాగమణిని పట్టుకుని అతను చాలా సంతోషపడుతూ, చాలమ్మా చాలు, నా జీవితం ధన్యమైపోయింది అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ తరువాత సుకన్య, సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు సరే అని చెప్పి జాగ్రత్తగా వెళ్తూ ఉండగా, అప్పుడే వెళ్ళిపోతున్నావా, నా కోసం వచ్చావు, నాగమణిని తీసుకెళ్తానన్నావు, నువ్వు చేసిన తప్పులన్నింటికీ శిక్ష అనుభవించాల్సిందే కదా, అంటే నీకిచ్చే బహుమతి ఇవ్వాల్సిందే కదా అని మాటలు వినిపిస్తూ ఉంటాయి. అతను చాలా కంగారుగా, ఎవరిది, ఎవరు మాట్లాడుతుంది, ధైర్యం ఉంటే నా ముందుకు రండి. వెంటనే తన చేతిలో ఉన్న నాగమణి పెద్ద పాము రూపంలోకి మారి, వచ్చానురా, నీ పతనం చూస్తాను, అన్యాయంగా నాగరాజుని నాగిని చంపేశావు, ఇప్పుడు డబ్బు కోసం ప్రాణ స్నేహితుణ్ణి కూడా చంపేశావు, నీలాంటి వాడు బతికుండకూడదు అంటూ అతన్ని చంపడానికి వస్తుండగా అతను భయంతో అక్కడి నుండి పరిగెడుతూ, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉండగా ఆ ఇద్దరు నాగిలు అక్కడ ప్రత్యక్షమవుతారు. వాళ్ళని చూసిన అతను, మీరిచ్చిన నాగమణి పాములా మారి నన్ను చంపడానికి వస్తోంది, నాపై దయ చూపించి నన్ను కాపాడండి. అందుకు నాగినిలిద్దరూ పెద్దగా నవ్వుతూ, నువ్వు తెలిసి అడుగుతున్నావా, తెలియకడుగుతున్నావా, నువ్వెంత అమాయకుడివని మాకు తెలీదు. అందుకు అతను ఆశ్చర్యంగా వాళ్ల వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు సుకన్య, ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు, ఇది ఎవరో గుర్తులేదా, దీని తల్లి తండ్రిని చంపేశావు నువ్వు, ఇప్పుడు నీపై పగ తీర్చుకోవడానికి నేను దీన్ని బతికించాను, ఇక నీ చావు తప్పదు అంటూ ఉండగా వెనుక నుండి పెద్ద పాము కురికొస్తుంది. అప్పుడు సుకన్య పక్కన ఉన్న నాగిని, భయపడకు, ఆ పాము నిన్నేం చెయ్యదు, కానీ నీ చావు మాత్రం ఈరోజు తప్పదు. నీకు రెండు అవకాశాలు ఇస్తున్నాను, ఒకటి నీ దగ్గరున్న గన్తో నిన్ను నువ్వు కాల్చుకొని చావాలి, లేకపోతే ఆ పెద్ద పాము చేతిలో చనిపోవాలి. నీకే అవకాశం ఇస్తున్నాను, ఏది కావాలో కోరుకో. అందుకు అతను చాలా భయపడుతూ ఏడుస్తూ, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, అందుకు నాకు శిక్ష పడాల్సిందే, నేనే స్వయంగా నా చేతుల్లోనే మరణిస్తాను, చేసిన తప్పుకి నా ప్రాణాలు తీసుకుంటాను అంటూ బోరున ఏడుస్తూ తన దగ్గర ఉన్న గన్ తీసుకొని తన వైపు గురిపెట్టుకొని చిన్నగా ఏడుస్తూ వెనక్కి వెళ్తాడు. అప్పుడు అతని కళ్ళ ముందు పెద్ద పాము, రెండు నాగినిలు ఉంటాయి. వెంటనే అతను ఆ గన్ని వాళ్ల వైపు చూపించి, నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారు, అంత సులువుగా నా ప్రాణం నేనెందుకు తీసుకుంటాను, మీ ప్రాణాలు తీస్తాను, మీరు ముందుకొచ్చారో ముగ్గురిని కాల్చి చంపేస్తాను, జాగ్రత్త. వద్దు, దయచేసి మమ్మల్ని ఏం చెయ్యొద్దు, మేము మిమ్మల్ని ఏం చెయ్యము, వదిలేస్తాం, నువ్వు మాత్రం ఆ తూటాలు పేల్చొద్దు, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అని ప్రాధేయపడతాననుకున్నావా, చూడు నువ్వెన్ని వేషాలు వేసినా నీ మరణం మాత్రం తప్పదు, ఆ తూటాలిప్పుడు మమ్మల్ని ఏం చెయ్యలేవు అని ముగ్గురు అతన్ని చంపడానికి వస్తూ ఉండగా అతను గన్ పేలుస్తూ ఉంటాడు, కానీ ఆ బుల్లెట్లన్నీ తిరిగి వెనక్కి వచ్చి అతనికే తగులుతాయి. అతను పెద్ద పెద్దగా అరుస్తూ, వద్దు 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 అంటూ కేకలు వేస్తూ కింద పడిపోతాడు. వెంటనే అక్కడున్న పెద్ద పాము మాయమైపోతుంది. సుకన్య, మరో నాగిని ఇద్దరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. అప్పుడు సుకన్య, నాగిని, నాగరాజు, ఇప్పుడు మీకు సంతోషమే కదా, ఇప్పుడు మీ బిడ్డ వాడిని చంపి పగ తీర్చుకుంది, మీ ఆత్మలు దాన్ని చూడాలి అంటూ ఉండగా మరో నాగిని అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకొని దూరంగా విసిరిస్తుంది. అతను కొన ఊపిరితో, దయచేసి నన్ను వదిలిపెట్టు అంటూ ప్రాధేయపడతాడు. ఛీ, నీలాంటి వాడికి భూమి మీద బతికే అర్హత లేదు, నువ్వు నా తల్లిదండ్రుల్ని చంపావు, అదే కాకుండా నీ భార్యా బిడ్డల్ని, నాగమణిని సొంతం చేసుకోవడం కోసం దేవతకి బలిచ్చావు,
ప్రాణ స్నేహితుడిని డబ్బు కోసం చంపేశావు. ఇన్ని పాపాలు చేసినందుకు నిన్ను చంపడంలో తప్పేం లేదురా అంటూ అతని గొంతుని తన తోక భాగంతో పట్టుకుని బిగించి చంపేస్తుంది. అప్పుడు ఆమె ఆకాశం వైపు చూస్తూ, అమ్మా నాన్న, ఇక మీకు సంతోషమే కదా. మీ ఆత్మకు శాంతి కలగాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు పూర్తి సంతోషంగా ఉంది అంటూ సంతోషిస్తుంది.